Hi Andy, welcome to my channel. Andur Bonar Andy. Eros video lo ready made top and di. E top no manu idi umbrella top and mata. Umbrella top no normal top ga chestuna nenu. Normal top ga enduku chestunanante idi loose ekkuva undandi. Manu kavalsindi L size matrame. Kaani idi double XL undi. Manaku XL kavalsinte naka double XL unnappudu manaku XL kavalanuko oka stitch chesthe saripothundi. It side oka stitch, it side oka stitch. కాని మనకి డబుల్ ఎక్సెల్ ఉండడం వల్ల ఎక్కువ లూజ్ ఉంది మనకు కావాల్సింది ఎల్ సైజ్ మాత్రమే ఎక్కువ లూజ్ ఉండడం వల్ల మనకు ఇక్కడ కుట్లలకు ఎక్కువగా వెళ్తుంది ఇట్ సైడ్ ఎక్కువగా వెళ్తుంది మనకి ఇంత కుట్లలకు వెళ్ళినప్పుడు ఇక్కడ అనేది నీట్ గా ఉండదు అంబ్రెల్లా షేప్ ఉంది కదా ఇది మనకి ఇక్కడ నీట్ గా ఉండదు అంత గలీజ్ గా ఉంటుంది అంత నీట్ గా ఉండదు కాబట్టి నేను స్ట్రైట్ గా స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను ఈ అంబ్రెల్లా కటింగ్ ను స్ట్రైట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ నేను రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ కు తిప్పి చేసుకున్నానండి ఇట్లా డ్రెస్ ను రాంగ్ సైడ్ వేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి నీట్ గా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇట్లా హాఫ్ గా మడత మడవాలి రెండు సమానంగా ఉండేటట్టుగా డ్రెస్ ని హాఫ్ గా మడవాలి హాఫ్ గా మడస్తేనక మనకు ఇట్లా నాలుగు పొరలు అనేది వస్తుంది డ్రెస్ ఇది రెండు పొరలు ఇది రెండు పొరలు ఇది రెండు సమానంగా పెట్టుకుందాం నీట్ గా ఇట్లా నీట్గా సర్దుకున్న తర్వాత మనము లూజ్ అనేది ఎంత కావాలనో చూసుకుందాము ఇట్లా అంత సమానంగా చూసుకున్న తర్వాత మనకి లూజ్ ఎక్కడెక్కడ లూజ్ తీసుకోవాలో చూద్దామండి మనము ఈ విధంగా డ్రెస్ ను హాఫ్ గా మడిచిన తర్వాత లెంగ్త్ లు ఎక్కడెక్కడ తీసుకోవాలనో అక్కడ మార్కింగ్ చేసుకున్నామండి మనం ఫస్ట్ భుజం మీద నుంచి టేప్ పెట్టి 7 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ తీసుకుందాం 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ లూజ్ తీసుకుందాము 21 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ తీసుకుందాము మనకి మార్కింగ్ చేసిన దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకు లూజ్ ఎంతెంత కావాలో తీసుకుందాం ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి 8 ఇంచెస్ కరెక్ట్ మెజర్మెంట్ 8 ఇంచెస్ మనకు స్టిచ్చింగ్ లోకి ఒక 2 ఇంచెస్ కలుపుకొని 10 పెట్టుకుందాం తర్వాత వేస్ట్ లూజ్ 7 ఇంచెస్ స్టిచ్చింగ్ లోకి ఒక 2 ఇంచెస్ 9 వరకు పెట్టుకుందాం తర్వాత హిప్ లూజ్ అనేది 9 ఇంచెస్ కరెక్ట్ మెజర్మెంటు మన స్టిచ్చింగ్లోకి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు సైడ్ కట్టింగ్ వస్తుంది కదా కట్ చేసుకుంటాం కాబట్టి ఫోల్డ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అయితే కరెక్ట్ సరిపోతుంది మనకు 2 ఇంచెస్ అయితే కనుక ఫోల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది మనకు ఆ పట్టి లావుగా వస్తుంది అంత బాగుండదు ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది మన కింద మెజర్మెంట్ కానీ ఇక్కడ 10.5 తీసుకున్నాం కదా ఇక్కడ 11.5 కానీ తీసుకుందాం లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ పైన ఉండేదానికి కిందకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినాను ఈ మార్కింగ్స్ మనం కలుపుకుందాము మన కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఇట్లా డ్రా చేసుకుందామండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ మనం ఎక్స్ట్రా మెజర్మెంట్ దగ్గర కానీ ఒక మార్కింగ్ చేసుకుందాం ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకుందాము ఇక్కడ ఇక్కడ కట్ చేసుకోవాలా ఇక్కడ కట్స్ వస్తాయి ఈ విధంగా మనం స్ట్రైట్ కటింగ్ చేసుకుందాము ఇప్పుడు మనం అంబ్రెల్లా టాప్ నుంచి స్ట్రైట్ టాప్ చేసుకుంటున్నామండి ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము
ఎగస్ట్రా క్లాత్ అంతా తీసేద్దాం. ఇక్కడ వరకు మనం కట్స్ పెట్టుకుందాం. ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్ కుట్టేసిన తర్వాత ఇది మడత హోల్ పెట్టి కుట్టుకోవాలి, మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో ఈ విధంగా అంబ్రిల్లా టాప్ అనేది కాస్త స్ట్రైట్ టాప్ అయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ను దీనికి జాయింట్ చేసుకోవాలి. అదే విధంగా చూద్దాం. ఈ టాప్కు హ్యాండ్స్ ఈ విధంగా వచ్చినాయండి. ఈమె మనకు హ్యాండ్స్ పొడవు 4 ఇంచెస్ ఉన్నాయి. హ్యాండ్ యొక్క డౌన్ భాగం అందులో హాఫ్ పెట్టుకోవాలి, ఒక 2 ఇంచెస్. మనం ఇక్కడ 4 ఇంచెస్ అయితే ఇక్కడ డౌన్ భాగంలో హాఫ్ ఆ 4లో హాఫ్ మాత్రమే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ పెట్టాను. మనకి కింది పార్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి మనకు భుజం మీద వరకు క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. భుజం మీద గుర్తు కోసం చిన్న కర్స్ పెట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ మీద లోతు దిద్దాము. ఈ చిన్న హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ని మనం రెడీమేడ్ టాప్కు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో కానీ చూద్దాము. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. డ్రెస్కు ముందు మనం ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ను ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకుందాం కింది బాగాన. ఈ విధంగా కింది బాగాన మనం ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత డ్రెస్కు జాయింట్ చేద్దాం. ఇది మనము ఈ ఇక్కడ లోతు తీసుకున్నాం కదండి, ఫ్రంట్ పార్ట్న లోతు తీసుకునేది ఫ్రంట్ పార్ట్ పడేటట్టు చూసుకోవాలి. ఇది రెడీమేడ్ డ్రెస్ కదండి, మనకు హ్యాండ్స్ అనేది ఇట్లా ఆర్మ్ హోల్ చుట్టూ ఇట్లా పైపింగ్ ఇది గోట్ ఇచ్చినారు కదా, ఇది మనకు కనిపించేటట్టు కుట్టుకోవాలి. ఆ విధంగా కుట్టుకోవాలంటే మనం హ్యాండ్ను ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ లోతు అనేది ఫ్రంట్ పార్ట్ పడేటట్టు చూసుకొని ఈ కట్స్ పెట్టినాం కదా, ఈ కట్స్ అనేది భుజం మీద కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇట్లా నార్మల్ హ్యాండ్ జాయింట్ చేసినట్టు చేయకోకుండా ఇది ఈ విధంగా పైకి పడేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఈ నుంచి ఇట్లా మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా మనకు ఈ పట్టీ అనేది పైకి పడేటట్టు చూసుకుంటూ ఈ వారం పడి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండిల్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండిల్ కానీ స్టిచ్ చేసుకుందాం. టూ హ్యాండ్స్ను ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు నిలువు కుట్లు వేసుకుందామండి. హ్యాండ్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. చిన్న హ్యాండ్స్కు కొంచెం లూజ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎగస్ట్రా ఇంకో కుట్టు వేసుకున్నామండి. కొంచెం ఇక్కడ కట్స్ పెట్టుకుందామండి. ముడతలు లేకోకుండా నీట్గా ఉంటుంది కట్స్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేసి మనం ఈ కట్స్ అనేది కుట్టుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం నడుము వరకు ఈ కట్స్ పెట్టుకున్నామండి. మనం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నడుము దగ్గర వరకు వచ్చిన తర్వాత ఇట్లా తిప్పుకోవాలి.
ఇక్కడ ఈ విధంగా మళ్ళీ మడపాలి. ఇటు సైడ్ కానీ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా మనము ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వారం మడి కానీ ఇంకో కుట్టేసుకున్నాము. ఈ వారం మడి కానీ ఒక కుట్టేద్దామండి, కుట్టేద్దాము. ఈ విధంగా అటు సైడ్ కానీ కుట్టుకుందామండి, ఇంకో సైడ్ కానీ ఇదే విధంగానే కుట్టుకోవాలి. ఈ విధంగా అంబ్రిల్లా టాప్ను నేను స్ట్రైట్గా కుట్టుకున్నానండి. ఈ విధంగా మనకు బాడీకి తగినట్టు లూజును పెట్టుకొని కరెక్ట్గా కుట్టుకోవచ్చును. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.